लता चैनल की स्वागत मन आनियन कर्री तैयार मुंदगा स्टव बांडी पेट्टुकोनी अंदुलो मूड स्पून आयिल वेसुकोवाली आयिल वेडेक्किन तर्वात मुंदुगा एडिन पच्चि मिर्चिनि सन्नगा तरिगि वेसुकोवाली पच्चि मिर्चि वेगिन तर्वात रेंडु स्पून्ल मेंति तरुगु वेसि वेयिंचुकोवाली ఇప్పుడు 1/2 కేజీ ఉల్లిపాయల్ని తరిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్పూన్ తో ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని దీన్ని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మీరు చూస్తున్నారుగా ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ముద్దలాగా ఉండిపోకుండా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం చల్లుకొని ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు 2 స్పూన్ల టీ స్పూన్లు మాత్రమే ఉప్పు తీసుకొని చల్లుకోవాలి ఉప్పు బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ధనియాల పొడి చల్లుకోవాలి అలాగే అందులోనే గరం మసాలా కూడా చల్లుకొని కలుపుకోవాలి
చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఈ కర్రీ వేడి వేడిగా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది। ఇది రైస్ లో గాని చపాతీలో గాని ఎంతో టేస్టీగా ఉంటుంది। మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్ కి సబ్స్క్రైబ్ కాగలరు। థాంక్యూ।